రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నా, నీకు నిజంగా దమ్మున్నోడి అయితే, ధైర్యం ఉన్నోడి అయితే మీరు నేను, మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళు అయితే నువ్వు కొనుగోటపోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడే మనకు పోదాం, ఇద్దరం కలిసి పోదాం. వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజులా మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో, వాళ్ళు ఏదైతే ఇలా కన్నీలు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ, ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉన్నాయని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే, నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే, ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి పదవి పడితే, నువ్వు కలకరించలేదు కదా, రా నువ్వు నా చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కులు ఎలాగో వస్తాను, ముక్కులు ఎలాగో వస్తాను. కానీ ఏం మాట లేదు, ఇలా అక్కడక్కడ అడుగు తెచ్చుకున్న మనిషి చేత తిక్కిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా డబ్బులు ఇస్తే కంటే చూస్తున్నారండి, నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వెనుగోపాయని గారు జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండదు. నేను ఇవ్వకు మనమేదో 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నాంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అంటే గది ఆయన సంస్కారం. ఆయన ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామెలకు లోకంలో పడుతుంది. మీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి నుండి పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి పైసలు ఇచ్చి ఆ మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడు, ఏం మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు, వీళ్ళు కొద్దిమంది పిడికల మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి సన్యాసులు మాట్లాడిందో ప్రజలు మాట్లాడిన తర్వాత అర్థమే. ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు, ఈయన అద్దాలమేళ్ళలో కూర్చున్నది కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎవరు వెలివేశారు చెప్పినప్పటికీ కూడా వీలర్ ఉంటుంది, ఇవాళ నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా చూస్తున్నారు, విపరీతంగా ఏడుస్తుంది. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కడ గుర్తుపెట్టుకోరు, ఇల్లు కూలగొట్టుంది, నీడను చెదరగొట్టండి, ఎవరైతే గూడు చెదరగొట్టండి, పెళ్ళిని ఎత్తగొట్టండు, పాపం తగిలిపోతానంటారు తెలంగాణలో ఏమంటారు. ఈ ఇద్దరికి ఎక్కడ కూడా ఎన్న చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తారు. ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి. నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసిత్తే సదే గంత దిక్కుమాలిన పద్ధతి రేవంత్ రెడ్డి, నిజమైనా నీకైనా నీకైనా అవగాహన ఉందా, నీకైనా జ్ఞానం ఉందా రేవంత్? ఇప్పుడు నీవు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా, నేను ఇవాళ నేను రాజశేఖర్ గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి, నేను తెలంగాణ ఆత్మగౌరవ పోవడాన్ని ఎగిరేసేటప్పుడు నాది 3 గంటల స్పీచ్ ఉంటుంది, నేను నాకు కొన్ని 100 స్పీచ్లు ఉంటాయి అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు నీకు తెలుస్తుంది నేను ఎవరిను. నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ ఆ సన్మాన పత్రాలను నీకు ఎప్పుడైనా పంపిస్తాను. నేను 60 రోజులే